తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి 100 వివాహాల్లో సగటున 17 పెళ్లిలలో పెళ్లి కూతురు వయసు 18 లోపే ఉంటుందన్నట్లు నేషనల్ హెల్త్ ప్రొఫైల్ తెలిపింది. 2016 లో ఈ సగటు 16.8% గా ఉండేదని 2017 నాటికి 17% చేరిందని వెల్లడించింది. హర్యానా, ఢిల్లీ, అసోం, తెలంగాణ రాష్ట్రాల్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నట్లు అందులో పేర్కొంది. బాల్య వివాహాల నిరోధానికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అవి అనుకున్న స్థాయిలో పనిచేయట్లేదని ఈ గణాంకాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరగడానికి అవకాశం ఎక్కువ. కానీ హెల్త్ ప్రొఫైల్ నివేదిక ప్రకారం 2017లో రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ బాల్య వివాహాల సగటు ఒకేలా ప్రతి 100 పెళ్లిలలో 17% ఉంది. 2016లో మాత్రం పల్లెల్లో బాల్య వివాహాల సగటు 16% ఉండగా పట్టణ ప్రాంతాల్లో 17%గా నమోదైంది. అమ్మాయిలకు 18 సంవత్సరాలు నిండాక జరుగుతున్న పెళ్లిళ్ల శాతం పల్లెల్లో 19.4%గా ఉండగా పట్టణాల్లో 19.1%గా నమోదైంది. 21 ఏళ్లు నిండాక జరుగుతున్న వివాహాలు గ్రామీణ ప్రాంతాల్లో 23.2% ఉండగా పట్టణ ప్రాంతాల్లో 24.6%గా నమోదైంది. జాతీయ స్థాయిలో బాల్య వివాహాల సగటు కంటే మన రాష్ట్రంలో జరుగుతున్న బాల్య వివాహాల సగటు 0.3% ఎక్కువగా ఉన్నట్లు నేషనల్ హెల్త్ ప్రొఫైల్ నివేదిక ద్వారా వెల్లడైంది. 18 ఏళ్లలోపు బాలికల వివాహపు సగటు వయసు 2016లో జాతీయ స్థాయిలోనూ తెలంగాణలోనూ ఒకేలా 16.8%గా నమోదైంది. 2017లో మాత్రం జాతీయ స్థాయి సగటు 16.7% కాగా తెలంగాణలో 17%గా నమోదైంది. 18 నుంచి 20 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న అమ్మాయిలు 19.3% కాగా 30% మంది యువతులు డిగ్రీ పూర్తి కాకుండానే పెళ్లి పీటలపై కూర్చుంటున్నారు. చిన్న వయసులో వివాహాల కారణంగా బాలికల్లో తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నేషనల్ హెల్త్ ప్రొఫైల్ తన నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. ఇక బాల్య వివాహాలతో మాతా మరణాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. కనీస వివాహ వయసు రాకుండా గర్భం దాల్చిన వారిలో గర్భస్రావ ముప్పు, నెలలు నిండకుండానే కాన్పు వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయని హెచ్చరిస్తున్నారు. అలాగే వారికి సహజ ప్రసవం కావడం కూడా కష్టంగా ఉంటుందంటున్నారు. పుట్టే బిడ్డల్లో ఎదుగుదల కూడా సరిగా ఉండదని డాక్టర్లు చెబుతున్నారు.